లాస్య నందిత కారు ప్రమాదంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవరావు మియాపూర్ శ్రీకర హాస్పిటల్కు చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే డ్రైవర్ ఆకాష్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ప్రమాద సంఘటనపై డ్రైవర్ను విచారించగా బోయిన్పల్లి నుంచి సదాశివపేట వెళుతుండగా సుల్తాన్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. సుల్తాన్పూర్ గేట్ దాటిన తర్వాత ఒక కార్ యాక్సిడెంట్ జరిగిందని, ఆ కార్ యాక్సిడెంట్లో మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అక్కడే చంపడం జరిగింది. డ్రైవర్ ఆకాష్ అతను కూడా ఇంజరీస్ ఉన్నాయి, కొంచెం సెమీ కాన్షియస్ ఉన్నాడు. అతను చెప్తున్న ప్రకారం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు కొంచెం డార్క్ అయినాయని చెప్తున్నాడు. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి గుర్తుకోవడం జరిగింది. వెనక నుంచి ఏమైనా హిట్ ఇచ్చిందా అనే విషయం కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అన్ని క్లోజ్ టీమ్స్, తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ చేసాం ఇన్వెస్టిగేషన్లో. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి డీటెయిల్ చెప్తాం. ఎట్లా ఉంది సార్ కండిషన్? కండిషన్ మేడం చనిపోయింది. డ్రైవర్ కూడా ఆయన ఫీమర్ బోన్, తర్వాత హెడ్ ఇంజరీ ఉంది, సెమీ అన్కాన్షియస్లో ఉన్నాడు. చూస్తాం ఇన్వెస్టిగేషన్. బోయిన్పల్లి నుండి సదాశివపేట వెళ్తున్నారు అర్లీ మార్నింగ్. మార్నింగ్ 5:30 ప్రాంతంలో, 5:25 ప్రాంతంలో సుల్తాన్పూర్ గేట్ దాటిన తర్వాత ఒక కార్ యాక్సిడెంట్ జరిగిందని, ఆ కార్ యాక్సిడెంట్లో మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అక్కడే చంపడం జరిగింది. డ్రైవర్ ఆకాష్ అతను కూడా ఇంజరీస్ ఉన్నాయి, కొంచెం సెమీ కాన్షియస్ ఉన్నాడు. అతను చెప్తున్న ప్రకారం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు కొంచెం డార్క్ అయినాయని చెప్తున్నాడు. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి గుర్తుకోవడం జరిగింది. వెనక నుంచి ఏమైనా హిట్ ఇచ్చిందా అనే విషయం కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అన్ని క్లోజ్ టీమ్స్, తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ చేసాం ఇన్వెస్టిగేషన్లో. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి డీటెయిల్ చెప్తాం. ఎట్లా ఉంది సార్ కండిషన్? కండిషన్ మేడం చనిపోయింది. డ్రైవర్ కూడా ఆయన ఫీమర్ బోన్, తర్వాత హెడ్ ఇంజరీ ఉంది, సెమీ అన్కాన్షియస్లో ఉన్నాడు. చూస్తాం ఇన్వెస్టిగేషన్.